అరవింద్ గారు అన్ని విషయాలు చెప్పారు. బాబు కేసీఆర్ గురించి కూడా మాట్లాడారు. బాబు అరవింద్ గారు కేసీఆర్ తప్పనిసరి చేస్తున్నట్టు బాబు. కేసీఆర్ ఆర్కే నిపుణుడు అన్న శాస్త్రవేత్త. మళ్ళా మర్చిపోతుంది నేను వ్యవసాయ శాస్త్రవేత్త. నేను కూడా చెప్పాను అక్కడ తెలుసా మీ తెలుసా ఏం చేస్తాడు చెప్పు. వ్యవసాయ శాస్త్రవేత్త అంటే ఆయనకు 300 ఎకరాల జాగున ఫామ్ హౌస్. ఎప్పుడు అన్నే ఉంటాడు పోయి ఢిల్లీ పోయించిండే ఏమైతే వస్తాడు నాకైతే ఆడపోయి వంగి దండలు పెట్టొచ్చాడు. వచ్చి ఫామ్ హౌస్ వచ్చిందంటే ఇవాళ బయటకెళ్ళండు. ఇవాళ బయటకెళ్ళండు మళ్ళా ఆ యేసో హాస్పిటల్ వేడు లోపల దడదడ స్టార్ట్ అయింది ఏమో అయితే చెప్పి. అంటే వ్యవసాయ శాస్త్రవేత్త ఏం చేసిండే ఆయన ఫామ్ హౌస్లో మన మీడియా మీద ఉన్న చెప్పిండే కూడా అప్పుడప్పుడు నేను ఉన్నా అని చెప్పుకోవడానికి పెద్ద తుపాక్రమం టూ పెడతాడు ఇట్లా తెలుసా అందరికి. ఈ చేత కట్టబడతాడు ఒకటి కట్టబట్టి ఇట్లా అంటాడు ఇట్లా తెల్లారి తన వ్యవసాయ శాస్త్ర వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త కేసీఆర్ ఇట్లా ఫోటో వస్తుంది తెల్ల ఫ్రంట్ పేజ్ ఫోటో మళ్ళా టీవీలలో బ్రేకింగ్. డాక్టర్ అయినా మనం తెలిసి పారాసిటమాల్ ముఖ్యమంత్రి అయిపోయాడు. అసెంబ్లీలో మాట్లాడు కరోనా ఎక్కడదే కరోనా ఎవడే మీకు చెప్పింది మాస్కులు లేకుండా గ్లౌజెస్ లేకుండా శానిటైజర్ లేకుండా నేను మా ఎమ్మెల్యేలు అందరం పోయి అన్నింటిలో తిరుగుతా ఉన్నాడు. అది ఏమైంది గద్ద ముందు వాడకుండా మొత్తం మాస్క్ పెట్టి అంతా ఫోటో పెట్టుకున్నాడు. డూబ్ అయిపోయాడు లేదా ఇక అవి అసెంబ్లీలో ప్రొజెక్టర్ పెట్టాడు. నిన్న చెప్పినా మళ్ళీ చెప్తాను లేదా నిజామాలో తమ్ముళ్ళు బాగున్నారు అందరు చెప్పలేదు. అసెంబ్లీలో పెద్ద ప్రొజెక్టర్ పెట్టాడు పెట్టి కాళేశ్వరం నుంచి కట్టబెట్టి అన్ని చెప్తున్నాడు. ఇక అరే గూగుల్ మ్యాప్ చూడులే మొత్తం చూడుని మొత్తం నేనే పెద్ద పోటీ కానీ నేనే తోపు కానీ చూడని చెప్పి కట్టబెట్టి చూపెట్టాడు. చూపెట్టాక అబ్బాయి ఈ కాళేశ్వరం మీద ఒక 100,000 చూపాడు. ఇక లాస్ట్ గూగుల్ ఏం చేసింది గూగుల్ అన్న మీరు చేసినా నేను చేసింది కాదు చేసింది అవసరం సోషల్ మీడియా ఎంతమంది వాడతారన్న అన్న ఒవ్వరు గూగుల్ వేస్ట్ ఆఫ్ ఇండియా కొట్టాను ఎవరు కొట్టున్నాడు నువ్వు కొట్టే అన్న మళ్ళీ మీడియా వాళ్ళు అవద్దాం అని అంటారు. రేపు కేసీఆర్ అన్నది ఇచ్చేద్దాం వేస్తాడు ఒక్కసారి కొట్టున్నాను ఎవరన్నా వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా అని గూగుల్ కొట్టి చూడన్న అవన్నీ కొడుతు చెప్పాను అన్న చెప్పే ఏమొచ్చింది కేసీఆర్ వచ్చింది గూగుల్ నువ్వు తయారేసావని నేను తయారేసాను. లాస్ట్ గా గూగుల్లో కూడా లాస్ట్ గా వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా అని కేసీఆర్ అని వచ్చింది పోని మరి బెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా కొట్టారన్న మోడీ అని సార్ ఇది నువ్వు తయారేస్తావా అని నేను తయారేసాను అవునా కదా. ఇట్లా డూబైపోయాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని యూటర్న్ తీసుకున్నాడు. ఇక లాస్ట్కి అనే పరిస్థితి ఏంటంటే నేను ఉంటానా పోతున్నా డౌట్ వచ్చింది అనకు. అప్పుడప్పుడు ఫామ్ హౌస్ పోతున్నాడు 10 మంది ఎమ్మెల్యేలు పోతున్నాడు తమ్మి నేను ఉంటానంటే హే ఓకే సార్ నో డౌట్ సార్ అన్నాడు. మళ్ళా మంత్రిలో ఫోన్ చేస్తుంటే ఏమైనా సార్ అంటే డౌట్ సార్ అన్నాడు. లాస్ట్కు కూడా కేటీఆర్ ఫోన్ చేసిన కొడుక ఏంటంటే నువ్వు అవుట్ అంటాడు. ఇక అవుట్ అంటే నిన్న మొన్న స్టార్ట్ చేసాడు ఇక మళ్ళీ చేస్తాడు. ఈ మధ్య ఈ 15 రోజుల్లో ముఖ్యమంత్రి కేటీఆర్ చేసే అవకాశాలు నేను చేయాలనుకున్నాను ఎందుకంటే దుర్మార్గుడు అని ఆయన ముఖ్యమంత్రి పదవి ఇష్టపెట్టద్దు అనుకున్నాడు. 2023 వరకు కూడా నేనే ముఖ్యమంత్రి ఉండాలి ముఖ్యమంత్రి ఉండి తీరాలంటే కొడుకుంటాడు కొడుకు ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా కోడలు ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా మెల్లగా సంతోషం గెలుతానని చెప్తాడు. సంతోషం వచ్చి నేను తక్కువ వేసాను నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇద్దరు కొట్టాడ పెట్టిస్తాడు కొట్టాడ పెట్టించి లాస్ట్ ఆయనే కోరుకుంటున్నాను. ఇది రాష్ట్ర అంటే ఇంట్లో కూడా కొట్టాడ పెట్టిస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యవహారాలు ఇస్తుంటే నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడతారు. చాలా మంది మనకు అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పక్క రాష్ట్రంలో అడుగుతున్నాడు అరే మా రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు పుట్టలే మా కేసీఆర్ ఈ రాష్ట్రంలో పుడితే ఎంత అదృష్టం ఉండే అన్నాడు. నేను చెప్పిన కేసీఆర్ అడిగిపెట్టు పోయి మేము రాష్ట్రంలో మొత్తం తోమానస్య ఉంటే కదా వెంకటేశ్వరం అట్లా పల్లకి సేవ వేసి తీసుకుపోయి అక్కడ దుంపేస్తాము మీరే చదువుకోండి కేసీఆర్ అని చెప్పి చెప్పచ్చాము తీసుకు అప్పయిద్దాం లేదా అందరు భుజాల మోసుకొని అప్పయిద్దాం వాడు వాళ్ళు భరిస్తారు సిద్ధంగా ఉండరు వాళ్ళు. మన ముఖ్య ఒక మంత్రి అంటున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంట వాళ్ళందరూ అడుగుతున్నాడ మా రాష్ట్రంలో కేసీఆర్ హలో మా రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు పుట్టలేని బాధపడుతున్నాడు వాళ్ళు. మన మంత్రి అంటాడు అందుకే చెప్పినా అబ్బా వాళ్ళు ఎవరో చెప్పన్నా ఏ రాష్ట్రమో చెప్పు మేమందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా పల్లకి చేస్తాము కేసీఆర్ భుజంలో ఎక్కించుకుంటాము పూలు చల్లుకుంటూ అన్ని చల్లుకుంటూ అప్పయెప్తాం మళ్ళీ రాళ్ళతో కొట్టుకుంటాం మాకు అప్పయెప్పురు అని చెప్పి ఆయన ఇది మన ఒక మంత్రి అన్నాడు. ఈయన అక్కడ ఉట్లేని బాధపడుతున్నాడు మొత్తం నవ్వుతున్నాడు దేశం మొత్తం ఎట్లా ఇటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రిని ఎట్లా భరిస్తున్నారు మీరు ఎట్లా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చెప్పి దేశం మొత్తం నవ్వుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఢిల్లీ వేడు
ఢిల్లీ ఆయన పదిలను కాపాడు ఢిల్లీ వేడు అన్న యుద్ధం చేస్తారు. ఇలా ఇంత మంది కత్తి ఇంత యుద్ధం అంటారు అవునా కదా. ఒక్కడు కత్తి తింటే తింటే పిచ్చోడు అంటారు. కేసీఆర్ సార్ ఢిల్లీ వేడు ఒక్కడే చివరిసారి కత్తి తింపిండట. అరే పిచ్చోడు ఎవడే తెలంగాణ వచ్చి పడితే తీరడం మళ్ళీ వాపస్ వచ్చేసాడు. పోయిన మోడీ గారిని కలిసిండు, అమిత్ షా కలిసిండు, వంగి వంగి దండాలు పెట్టాడు. నేను చెప్పిన ఢిల్లీ నుంచి నువ్వు వంగి దండాలు పెట్టినా పొర్లు దండాలు పెట్టినా నేను జైలు పంపడం గ్యారంటీ మర్చిపో అని చెప్పాను. పంపుతామా లేదా పంపుతామా లేదా? ఇది చాలా మంది మీడియా వాళ్ళు అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకెప్పుడు అంటారా కేసీఆర్ మడగడికి వాళ్ళకి తొందరన్నది పక్క పంపుడే. అందుకే భయపడే ఫామ్ వర్కర్ బయటకు వస్తలేడు. అందుకే చూడరా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రం చేసింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రతి వర్గాన్ని మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ చాలా సందర్భాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నా తలికా మీద మెడికే నా మెడికా మీద తలికే ఉన్నసేపు కేసీఆర్ అబద్ధం ఆడడు అన్నాడు. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు ఇచ్చిండా ఇయ్యలేదా లేదా ఇచ్చిండా? దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు చేసిండా? ఉద్యోగులకు 1 లక్ష ఉద్యోగాలు ఇస్తాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? నిరుద్యోగ భృతం ఇచ్చిండా అన్న? నిరుద్యోగ భృతం అంటే చెప్తా మళ్ళీ చెప్తా. 2018 డిసెంబర్న రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టాడు. ఇవాళ డిసెంబర్ అయిపోయి జనవరి వచ్చింది, 24 నెలలైంది. ఎన్ని నెలైంది? 24 నెలలైంది. 24 x 3 లెక్కేసి ఎంతనా? 24 x 3 ఎంత? 72,000. ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు బాకీనాడు. ఎంత బాకీనాడు? ఎంత? 72,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ బాకీ ఇవ్వాలా లేదా? నెక్స్ట్ 72,000 రూపాయలు అకౌంట్లో వేసకనే ముఖ్యమంత్రికి ఇస్తాం అవునా కదా? అవునా కదా? 72,000 రూపాయలు ఇవ్వాలి. డబ్బులు పెట్టిన వాడు ఇచ్చిండా? బోధనలు ఊకే వద్ద పడతారట. రాంగ రాంగ అన్ని డబ్బులు పెట్టడం పడుతున్నాయి ఇడ. మీరు ఇవ్వలే అంటారు. మా విలేకరులకైతే అందరికీ డబ్బులు పెట్టవచ్చు. బోధనలు ఇచ్చిన ఇచ్చినాడా? విలేకరులకు మాత్రం పక్కా ఇచ్చిండు. పాపం డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, వాళ్ళకి హెల్త్ కార్డు ఇచ్చిండు, ఇన్సూరెన్స్ ఇచ్చిండు, వాళ్ళకి లాస్ట్ మాస్కుల్లో మంచి మంచి మాస్కులు ఇచ్చిండు మనకి సెక్రటరీలా. ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ఇన్ని అబద్ధాలు ఆడాడు. అబద్ధం అన్నట్టు మరి మెడకమే తలికా ఉంది ఆయనకు? ఉందా అబద్ధం ఆడలేదా? మరి మెడ మీద తలికా లేని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించాడు. ఇలా డబుల్ బెడ్రూమ్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్ కేంద్రం ఎంత ఇచ్చిందంటే 2 లక్షల ఏళ్ళు ఇచ్చింది. ఎన్నిళ్ళు? 2 లక్షల ఏళ్ళు ఇచ్చి 1500 కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. ఇలా 2 లక్షల ఇల్లు ఇచ్చి 1500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బెడ్రూమ్ లేదు, ఒక్క రూమ్ లేదు.